ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరూ తలలోంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు నా దేవ, మీకు వందనములు. ఆనంద నిమిత్తమై, మా యొక్క మార్పు నిమిత్తమై, మా యొక్క వారసత్వము నిమిత్తమై, మా యొక్క పరిశుద్ధత నిమిత్తమై మీ యొక్క కుమారుని మా అందరి కొరకు బలిగా ఇచ్చారు తండ్రి. అయితే దేవ, దానిని బట్టి మేము ఎంతో మీకు రుణపడి ఉన్నాము తండ్రి. అయినను సరే తండ్రి, మేము ఒకవేళ కనుక మిమ్మల్ని నమ్ముకొని వేషధరల వలె ఉన్నట్లయితే, ఇంకనూ మేము పాపంలో ఉన్నట్లయితే మమ్మల్ని గద్దించండి. మాకు తెలియకుండా ఏమైనా పొరపాట్లు మీరు చేసినట్లయితే మీ యొక్క వాక్యంతో మమ్మల్ని గద్దించి మమ్మల్ని మార్చండి. పరిశుద్ధాత్మ ద్వారా మాకు హెచ్చరికలను పంపండి తండ్రి. మీ యొక్క వాక్యమును చదువుతున్న ప్రతిసారి మమ్మల్ని మేము వాక్యంతో పరిశీలన చేసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క బైబిల్ రీడింగ్లో తండ్రి, ఈ యొక్క సంవత్సరం అంతటిలో బైబిల్ని పూర్తి చదవడానికి ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు తప్పకుండా చదువుటకు సహాయం చేయండి. మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మాకు హృదయం శుద్ధంగా ఉంచుకోవడం సహాయం చేయండి. ఇప్పుడు మీలో మమ్మల్ని తోడుగా నడిపించండి. క్రీస్తు అడిగి పడి ఈ యొక్క సమయంలో మనమందరము గుడ్ ఫ్రైడే గురించి, సిలువలో నాకే ఖర్చును యేసు రక్తము పాట మనం పాడుతున్నాము. మీకు ఒకవేళ ఈ యొక్క పాట తెలిసినట్లయితే మీరందరూ ఏకీభవించండి.
మనము గడిచిన వారంలో 3వ అధ్యాయము 4వ అధ్యాయము చదువుకున్నాము. ఒకసారి 3, 4 అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుందాము. తర్వాత ఈరోజు 5, 6 అధ్యాయంలో మనము చదువుకుందాము. 3లో చదువువారు అంగీకరించు విధముగా పౌలు తన సువార్తను ప్రజలందరికీ అనగా కొరింథీయులకు వ్రాశాడు. మనము యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. ఇందులో మనుషుల గొప్పతనం అయితే ఏది లేదు. వాక్యచాతురము లేకపోతే ఇంకా మీ యొక్క గొప్పతనం ఏమి కాదు, పరిచారకుల గొప్పతనం కాదు, అది దేవుని యొక్క ఆశయమై పరిశుద్ధాత్మ సహాయమై దేవుని మాటలై ఉండాలి అని. మరియు 4వ అధ్యాయంలో దేవుని సేవకులు లెక్క అప్పజెప్పవలసిన వారే ఉన్నారు, కాబట్టి వారు తగు జాగ్రత్తలు తీసుకున్న వారై ఉండాలి. ఎందుకనంటే పౌలు పత్రికలో రాస్తూ 100వ అంతల శిక్ష అనేది మరి దేవుని సేవకులకు ఉంది, కాబట్టి దేవుని సేవకులు ఎప్పుడు కూడా తమను తాము పరీక్షించుకున్న వారై తాము జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉన్నారు, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని శ్రమలోను మరి వాక్య పరిచర్యలోను దేవునితో సహవాసములోను ప్రతి విషయంలోను దేవుని సేవకులైన వారందరూ కూడా తమ యొక్క లెక్క ఖచ్చితంగా ఒప్పజెప్పవలసిన వారు ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క గృహ నిర్వాహకత్వమును పరిపాలించాలని కోరుచున్నాను. ఆ యొక్క సంగతులే మనము 4వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. ఇప్పుడు 5, 6, 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనము చదువుకుందాము. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్నజనులోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే అట్టి కార్యము ఇలాగూ చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా
ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువునైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలేను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరబడిన వాడెవడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకునివాడు కానీ అయిన ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీ లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీల నుండి వెలివేయి. 6వ అధ్యాయము 1వ వచనం. మీలో ఒకనికి మరి ఒకని మీద వాద్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతివంతుల ఎదుట వాద్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వాద్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వాద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వాద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వాద్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వాద్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తుల నవహరింపబడనిచ్చుట మేలు కదా. అయితే మీరే న్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు. మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి.
అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము గలదు కానీ నేను దేని చేతను లోబర్చు కొనబడనులను. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నావని మీరెరుగరా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేదిన అదెంత మాత్రమునో తగదు. వేషతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా. వారిద్దరూ ఏక శరీరమై ఎందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడినప్పుడు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈరోజుకు మనము దేవుని వాక్యము చదువుకున్నాము. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6:10 నుంచి మనం ఒకసారి 20 వరకు మరొకసారి చదువుకొని ధ్యానం చేసుకుందాం. 9 స్టార్ట్ చేసుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడు జారులైనను విగ్రహాదికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చాలా జాగ్రత్తగా మనము యొక్క వచనాలను ఆలోచించాలి. ఎందుకనంటే మనము మనల్ని మనం మోసపరచుకోవద్దు. ఒకవేళ జారులైనా, విగ్రహారాధ ఆరాధించేవారైనా, వ్యభిచారం చేసేవారైనా, పురుష సంయోగులైనా, దొంగలైనా, లోబులైనా, త్రాగుబోతులకులైనా, దూషకులైనా, దోచుకున్న వారైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి తగు జాగ్రత్త కలిగి మన జీవితము ఎలా ఉంది, మన హృదయము ఎలా ఉంది, మన హృదయము దేనితో నిండుకొని ఉందనేది ఖచ్చితంగా మనము మనల్ని మనము చెక్ చేసుకునే వారమై ఉన్నాము. ఇక 11 మీరో కొందరు అట్టివారై యుంటిది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనము దేవుని నమ్ముకోవడం కంటే ముందు ఒకవేళ మనకు 9:10 చదివినటువంటి లక్షణాలు మనలో ఉన్నా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనము ఇటువంటి స్వభావమును కలిగిన వారమై ఉండరాదు. ఎందుకనంటే మనము ఇప్పుడు నీతిమంతులము కాబట్టి దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు కాబట్టి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మనము ఆత్మయందు
అనగా పరిశుద్ధాత్మయందు మన పాపములు మన హృదయము కడగబడినది. కాబట్టి ఇక ప్రాముఖ్యమైనటువంటి వచనంలో మనము 12వ వచనం కనుక చూసుకున్నట్లయితే, అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతనైనను లోబరచు కొనబడలను. మనకు చాలా సందర్భాల్లో చాలా అవకాశాలు వస్తాయి పాపం చేయడానికి, తప్పులు చేయడానికి, అనేకమైన దోషములు చేయడానికి, అపరాధములు చేయడానికి, అన్యాయం చేయడానికి, అక్రమాలు చేయడానికి. కానీ మనము అవి చేయదగినవి కావు, కాబట్టి మనము చేయకూడదు. ఎందుకనంటే నేను దేని చేతను లోపరచు కొనబడలను. ఈరోజు తాగుడుకి లోనైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇక వేరే వేరే తప్పుడు అలవాట్లకు లోనైన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే మనం ఇక్కడ దేని చేతను లోబడనని వారమై ఉండాలి. 13వ వచనంలో, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వ నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే అని దేవుడు ఒక చక్కటి రిలేషన్ని మనకిక్కడ ఆపాద్యపరుస్తున్నాడు. ఇకపోతే మనము మన దేహములను క్రీస్తుకు అవయములై ఉన్నవి కాబట్టి మనము క్రీస్తు యొక్క అవయములను తీసుకొని పోయి మనము వేశ్యకు అవయములుగా చేయకూడదు. కాబట్టి మనము ఏక శరీరముగా 17వ వచనంలో చూపించినట్టుగా అటువల ప్రభువుతో మనము కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అంటే మనము వేశ్యతో మన యొక్క శరీరము ఏకమై ఉండకూడదు. కానీ మనము 17వ వచనంలో చెప్పబడినట్టుగా ప్రభువుతో మనము కలిసి ఏకాత్మయ్యే, అంటే ఏక ఆలోచనలు కలిగిన వారమై ఉండాలి. మరియు 18వ వచనంలో, మీ సొంత శరీరములకు హానికరముగా మీరు జారత్వమును చేసుకోకూడదు. కాబట్టి మీరు దూరముగా పారిపోవాలి. ఎందుకనంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, కానీ మిమ్మల్ని మీరు చేసుకున్నవారు కారు. ఈ దేహం అనేది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కాబట్టి మనము మన సొత్తు కాము, మనము విలువ పెట్టి కొనబడిన వారము. కాబట్టి మీ దేహము దేవుని మయపరిచే ఒక ఆయుధంగా లేకపోతే ఒక ఆలయంగా ఉండాలి. కానీ ఇలా ఉండకూడదు అని మనము బహుగా చక్కగా అర్థం చేసుకోవాలి. కాబట్టి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకు చాలా చక్కగా ఈజీగా అర్థమవుతుంది. సమయంలో మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పర్లకు ముందున దేవా, మీకు మేము మిమ్మల్ని మయపరిచే పిల్లలుగా ఉండాలి, కానీ మీకు అవమానంగా తీసుకొచ్చే వారిగా మేము ఉండకూడదు. మీ నామమును గణపరిచే వారిగా మేము ఉండాలి, కానీ మీ నామకు దూషణ తెచ్చేవారిగా మేము ఉండకూడదు. మాకు అన్ని చేయడానికి స్వాతంత్రం ఉన్నది, కానీ మేము దేని వలన లోపరచబడకూడదని మాత్రమే లోబడి బతుకుటకు సహాయం చేయండి. మేము ప్రభువు నిమిత్తము మా దేహమును సమర్పించుకునేలాగున, మేము ప్రభుతో ఏకమై ఉండేలాగున, మాకు దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండేలాగున మాకు సహాయం చేసి మాకు తోడుగా ఉంచి ఉండి మిమ్మల్ని నడిపించమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఇదిగో దేవా, ఈ యొక్క పిల్లలందరినీ తండ్రి, నీ పిల్లలైన ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, వారికి తోడుగా ఉండి నడిపించండి తండ్రి, వారికి కావలసిన బలమును జ్ఞానమును దయచేయండి తండ్రి, ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్, టేక్ కేర్.